మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ సంక్రమం మొదలవనుండగా ఇప్పటికే పలు దేశాలు తుది జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే భారత్ ఫైనల్ టీంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సీజన్ ఐపీఎల్లో పలువురు కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తూ వరల్డ్ కప్ సెలక్షన్ కోసం పోటీలో ముందు వరుసలో ఉండగా సీనియర్లు సైతం జట్టులో స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్ ముగిసినట్లేనని తేల్చేశాడు. అశ్విన్ ప్రదర్శన స్థాయికి తగినట్లు లేదని, ఈ సీజన్ లో ఇప్పటి వరకు కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడని గుర్తు చేశాడు. రాజస్థాన్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ అశ్విన్ ఆట తీరు మాత్రం నిరాశపరుస్తోందన్నాడు. వరల్డ్ కప్ కు అతన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపించట్లేదన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ రేసులో చాహల్, కుల్దీప్ ముందున్నారని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అలాగే వచ్చే ఏడాది జరగబోయే వేలంలో అశ్విన్ ను తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి కూడా చూపరని వ్యాఖ్యానించాడు. అన్సోల్డ్గా మిగిలిపోవడం ఖాయమని అంచనా వేశాడు. ఏ జట్టైనా ఒక బౌలర్ నుంచి 25 నుండి 30 పరుగుల కంటే ఎక్కువ ఇవ్వకుండా వికెట్లు తీయాలని కోరుకుంటుందని, అలా జరగకపోతే అతన్ని తీసుకోవడం వృధాగానే భావిస్తుందన్నాడు.